హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే అంత అంత ఎవేగా అంటే మనుషులు కంపెనీ అసోసియేషను వీటికి అంతటికి ఒక కొంత దూరం అయ్యి ఇలా రమణ మహర్షిది వినుండు జిడ్డు కృష్ణమూర్తి గారిది వినుండు ఈ ఈ లైఫ్ స్టైల్ అసలు మీకు ఎట్లా అడాప్ట్ అయిందండి ఒక ఏజ్ వచ్చాక ఇంకా అటు సైడ్కి వెళ్తుంటాం కదండి క్లైమాక్స్కి వస్తుంటాం కదా క్లైమాక్స్ వచ్చి క్లైమాక్స్ మీరు మరి ఎలాగా లేదన్నా ఇంకా యవ్వనో ఏదో తిరుగుతాం ఒకసారి ఎలా అక్కడికి వెళ్ళినా ఏదైనా పొద్దు వాళ్ళ పెళ్ళి పిల్లలు విమానంలో ఇలా ఒక చోటకి వచ్చాక తెలియకుండా జ గా కూడా మనకు ఉంటే ఉండి ఉండొచ్చు అది ఆ భక్తి లేకపోతే అది ఆ ఫిలాసఫీ తెలుసుకు ఏది తెలుసుకుందాం ఈ లైఫ్ అంటే ఏంటి బయటోళ్ళ గురించి అందరి గురించి తెలుసుకుంటున్నాం నా లోపలపడు ఉన్నాడు ఆడి గురించి అసలు తెలుసుకోవట్లేదు ఆయన అసలు పట్టించుకోవటం లేదు ముందు ఆయన తెలుసుకుందాం అదే బయట ఊరిగా తిప్పిపోతే ఆలోచన లోపల తిప్పుదాం అని రమణ మహర్షి గారు చెప్పినా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటాను అంటే మనకే అసూయ వస్తుంది కోపం వస్తుంది భయం వేస్తాయి ఇవన్నీ చూడగలగాలి కాదు దాన్ని ట్రై చేస్తుంటాం అంటే మీ మన మనం తెలుసుకోవడానికి తెలుసుకున్నారా సార్ మీ గురించి మీరు ఏ అన్ని క్వాలిటీస్ అందరిలోనే ఒకలాగా ఉంటాయండి ఆ సొక్కాలో ఉన్నాయి దారాలు ఇందులో ఉన్నాయి దారాలు అన్నట్టు అన్నీ అన్నీ అందరిలోని అయ్యే ఉంటాయి తెలుస్తుండదు కానీ క్లియర్గా తెలుసుకోవాలి ఒక క్లియర్ జడ్జి లాగా చూడాలి దాన్ని అబ్బా మంచివాడిని అనుకోకూడదు ఇప్పుడు సోక్రటీస్ ఆయన అంటారు నీ ఆలోచన ప్రకారం నువ్వు గొప్పవాడిని అనుకుంటావు ఎదుటోడి మటుకు ప్రవర్తన ప్రకారం లెక్కేస్తావు పర్ఫెక్ట్ అవును మన ఆలోచనలు బట్టి మనం గొప్పవాళ్ళు గొప్పవాడు అనుకుంటున్నాను నా ప్రవర్తన ఇప్పుడు ప్రవర్తన ప్రకారం మీరు వెళ్ళి చెప్తారు ఆడేటండి కాల్ మీద కాల్సి తీయలేదు అనేది నాకు నెప్పయ్య నేను తీయలేదు నా లోపల నేను బాగానే అనుకున్నాను అది అంతే కదా అవును అది ఆ అన్నట్లకి వాళ్ళు మహానుభావులు రియాక్ట్ అవురాయి మనం అవుతాం వెళ్ళి అంటే వాడి గురించి వీడి గురించి పేడుగా చెప్తుంటాం అవును జాగ్రత్త ఇంకొకటి ఇది వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో పెడతాం సోషల్ మీడియాలో అంటే ఈజీ ప్లాట్ఫామ్ కదండి ఈజీ డబ్బులు కట్టకర్లేదు ఏమక్కలేదు ఫ్రీగా అప్లోడ్ చేసి సరిపోతుంది అండ్ అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పటికీ కామెడీ మీరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్న రోజులు ఆ వంశీ గారు జంజాల్ గారు వాళ్ళ కామెడీలు అవన్నీ మీరు చూసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు అందులో మీదంత ఒక స్టాంపింగ్ వచ్చింది కృష్ణ భగవాన్ స్టైల్ అని హండ్రెడ్ పర్సెంట్ అది ఈ మార్పు కామెడీ ట్రెండ్స్ మార్పు మీద మీ ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే నడితే ఏం చెప్తారు కృష్ణ గారు దేనికన్నా మార్పు సహజం కదండి అది అనుకోండి అలాగే వచ్చింది కామెడీ కూడా మారుతూ మారుతూ ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కూడా కామెడీ మారుతూ వచ్చింది కొంచెం వల్లగ కూడా వెళ్తే వెళ్ళొచ్చు అప్పుడు వెళ్ళి ఉంటుందండి ఎప్పుడు అది అది ఫెర్లర్గా రన్ అవుతుంటుంది ఈ కామెడీ కన్నా నాకు సిచ్యువేషన్ వాళ్ళ కామెడీ అంటే ఇష్టం సిచ్యువేషన్ కామెడీ అప్పుడు అందులో పంచులు జోకులు వేయక్కరండి సిచువేషన్ ఏం నవ్వేస్తుంది అవునండి ఒకసారి అలాగేనండి అనేది నవ్వు వస్తుంది అంటే సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంటాం కరెక్ట్గా ఉంటే కరెక్ట్ కదా అవునండి అది నాకు ఆ టైప్ కామెడీ ఎక్కడన్నా ఎప్పుడున్నా బాగుంటుంది అదే మీ డైలాగ్ ఎంఎస్ నారాయణ గారు ఎన్ని లొకేషన్స్లో చెప్పారో అదే పెళ్లి చూపులకి వెళ్తే అమ్మ నాన్న లేని తల్లి తండ్రి లేని పిల్లబాబు తల్లి పిల్ల ఆయనే అంటాడు ఆయన తల్లిని పిల్ల బాబు అంటే అది ఎలా పుట్టిందండి అది ఎలా పుట్టింది అలా అనుకోకుండా వచ్చింది అది అక్కడ గారు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన సీనియర్ కమేడియన్ అయ్యి అందరికి అందరికీ బ్రహ్మానంద గారికి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం చేశాడు అవునండి అంటే ఆ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చాయి కానీ ఇంటర్వ్యూలు ఛానల్స్ లేని రోజుల్లో లొకేషన్స్ లో ఎప్పుడు కనిపించినా పది మంది కూర్చుంటే ఈ డైలాగ్ తప్పకుండా చెప్పేవారు అనమాట సరస్వతి పుత్రుడండి కృష్ణ భగవాన్ అని చాలా గొప్పది ఆ సీనియర్స్ ధర్మార సుబ్రహ్మణ్యం గారు బ్రహ్మానందం గారు అలీ ఇలా అందరితో వేణుమాధవ్ చాలా చాలా సినిమాల్లో కలిసి ఉండేవాళ్ళు ఎంత ఆనందంగా ఉండేదాం అవునండి అసలు సినిమాల్లో చేసేదానికన్నా బయట కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని బాగుండే కుర్చీల్లోనే కూర్చునేవారు అందరూ అప్పుడు మీకు వచ్చి అంటే ఆ టైంలో క్యారాన్లు తెలియదు కదండి స్టూడియో అంటే అందరూ కూర్చునివారు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కూడా బయటే అవును కాఫీ లిటూలు అన్ని బయటే అందుకని మీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ వర్క్అట్ బాగుంది కదా ఇప్పుడు ఆ గ్రూప్ లో మొత్తం కనుక ఇప్పుడు మీరు తీసుకుంటే ధర్మరు సుబణ్యం గారు ఏవిఎస్ గారు ఎంఎస్ నారాయణ గారు కొండవలసిన లక్ష్మణ్ లక్ష్మణరావు గారు వీళ్ళందరూ తర్వాత బ్రహ్మానందం గారు వీళ్ళందరితో ఎక్కువ ఎవరితో సార్ మీకు అటాచ్మెంట్ వైబింగ్ ఎవరితో బాగుండేది మీకు ఇంచుమించి అందరితో ఉండేదండి ఏం లౌకికంగా లేదు ధర్మార్థ బ్రహ్మణ్యం గారితో బాగుండేది ఎక్కడన్నా అవుట్డోర్లు వెళ్ళినా వేరే కంట్రీ వెళ్ళినా ఏ భగవాన్ రా మన పోదా పోదాం అని అదే ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారు కృష్ణ భగవాన్ ఐడియా తీసుకుని వెళ్ళి చేసేవాడు అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరూ ఏదన్నా అంటే దాన్ని ఎలివేట్ చేసి ఎంత గొప్పగా చెప్పిన బ్రహ్మానందం గారు ఇలా అన్నది అందాక నేదో వాళ్ళంత సీనియర్స్ నేను అన్న మాట ఏదన్నా అంటే మళ్ళీ అది చెప్తాం నవ్వుకోవటం అదే అండి అదే అప్పుడు బ్రహ్మానందం గారు కానీ ఎంఎస్ నారాయణ గారు కానీ వాళ్ళిద్దరూ లెక్చరర్స్ గా చేసి వచ్చారండి స్టూడెంట్స్ మెరిట్ ని ఎంజాయ్ చేయడం అన్నది వాళ్ళకి అలవాటు అవును స్టూడెంట్ రా అన్న ఫీల్ ఉంటది కదా అది ఇప్పటికీ ఉంది వాళ్ళల్లో బ్రహ్మానందం గారు అందరినీ మెచ్చుకునే గుణం కృష్ణ చాలా హీరోలు అందరికి చెప్పడం ఇలా చెప్పాను అని మీకు చెప్పడం అదేలేండి హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి ఎందుకని మీ నీ మాట నేను అందరినీ అడిగే మాట కాదు ఎందుకంటే మీరు ఏదో ఒక పక్కన కూర్చుని ఆ ఒళ్ళో పడిపోయే మనిషి కాదు మీరు వెళ్ళి దూసుకుని వెళ్ళి అంటే ఏది ఉంటే అది చాలా క్లియర్గా ఇది మాట్లాడుకునేది అంటే అల్లర్నాశారు అవునా అంత పెద్ద హీరోలు మనం మిష్ చేసి ఏదో మాట్లాడితే కొంచెం మాట్లాడటం అంత ఫోన్లు చేసుకుని వెళ్ళిపోయి కాలేదా అలాంటలేదు నాకు అదే అంటే అల్లం రేషంట్ మీకు చిన్నప్పటి నుంచి ఈవి గారి సినిమాల్లో ఇంచుమించు ఇద్దరం చేసేవాళ్ళం కదండి కితకెతలు అయితే మల్లుడు వెరీ గుడ్ చాలా ఆ తిలేదు బాబు ఆయన నాకు కన్నా కొంచెం చిన్నవాడు ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళం ఏదైనా చాలా మంచి హీరోగా బాగా సక్సెస్ అయ్యాడండి ఎన్ని సినిమాలు వరుస సినిమాలు ఆడి వరుస సినిమాలు చేసి చాలా బాగా చేస్తాడు ప్రూవ్ చేసుకున్నాడు కదా ఇప్పుడు నాందిగాని అని అంత బ్రహ్మాండంగా నేను ఎప్పుడో చాలా కాలం క్రితం మళ్ళీ డైరెక్షన్ మళ్ళీ అది పూర్వజన్మ దేదో కాన్సెప్ట్ అది చాలా బాగా చేశాడండి ఇప్పుడు అతను చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా అల్లు నరేష్ సత్యనారాయణ గారు అబ్బాయి కదా అసలు అతను ప్రోగ్రెస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అండి చాలా డే అండ్ నైట్ షూటింగ్ డే అండ్ నైట్ ఆయన అంటే వాళ్ళ నాన్నగారు ఒక కామెడీ హీరోగా ఆయన నిలబెట్టాడు అది నిలబెట్టుకున్నాడు ఆయన టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి